ఆహ్వానిస్తున్నాము ఈ మధ్య కాలంలో అటు కామెడీ పాత్రల్లోనూ అలాగే హీరోగా కూడా అందరినీ అలరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తూ మీరు శ్రీనివాస్ రెడ్డి గారుగానే వచ్చారని మీరు శ్రీనివాస్ రెడ్డిగా రాలేదని ఆశిస్తూ రాధామోహన్ గారు ప్రజెంటింగ్ ద బొకే. మంచి కామెడీ సీక్వెన్సెస్ కనిపిస్తున్నాయి మాకు పంతంలో. గోపిచంద్ గారు అండ్ మీ మధ్యలో నడిచినటువంటి ట్రాక్ మీరేమైనా చెప్తారా? అందరికీ నమస్కారం. నాకు బూస్ట్ ఇచ్చిన మా గురువు పూరి గారు నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ని ఒకసారి చూసి భారతీరాజా గారు కదా అని కలవటానికి వెళ్ళాను నేను ఒకసారి. ఆయన భారతీరాజా గారు కాదు, రాధామోహన్ గారు అన్నారు సార్. మన ఫస్ట్ కాలేజీకి ఒకసారి గుర్తు చేశాను సార్. మీరు సేమ్ ఆ డైరెక్టర్ గారిలానే ఉంటారు చూడటాను. చాలా సంతోషంగా ఉంది. గోపిచంద్ గారు 25 సినిమా టోటల్ 7, నాకు బాగా సెంటిమెంట్ 7 అంటే. సినిమా మంచి హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ మీరు 7 ఏనా సార్? నెక్స్ట్ మనం అందరం గ్యారంటీగా హిట్ కొడతాం సార్ దీంతో. అందరికీ చాలా మంచి జరగాలి అన్న చక్రి గారితో డైరెక్షన్, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు సరదాగా షూటింగ్లో కలుసుకుంటా ఉండేవాళ్ళు. అలాంటి చక్రి అన్న పక్క కన్ఫర్మ్. ఆల్ ది బెస్ట్ గోపి గారు. థ్యాంక్ యూ సార్, నాకు మంచి వేషం ఇప్పించారు, మాకు డబ్బులు ఇచ్చారు, మీరు నాకు థ్యాంక్స్ సార్. సుమ గారు ఒక్క నిమిషం. సుమ గారు అక్కడి నుంచొని ఈ కార్యక్రమాన్ని సమర్పించిందని చదువుతుంటే అక్కడ ఏమైనా ఎల్ఈడి బోర్డు పెట్టారేమో చూశాను నేను. ఏం మెమరీ అండి. మీరు ఈ కార్యక్రమం మొదట్లో గోపిచంద్ గారి టైటిల్స్తో ఒకసారి చదివారు, అప్పుడు మా గురువు గారు లేరు, మీరు అది చదవాలని నేను పంతం పడుతున్నాను. భలే పట్టారుగా పంతం. ఆ 24 టైటిల్స్ నేను గుర్తుపెట్టుకొని బట్టి పట్టుకొని ఏదో అప్పుడు చెప్పాను, కానీ ట్రై చేస్తాను. తొలిగా తొలివలపు సినిమాతో నిజంగా జయాన్ని సాధించి ఆ తర్వాత ప్రతి పాత్రను ఒక యజ్ఞంగా చేపట్టి రణవులో గెలుపుని పొంది ప్రతి ఆంధ్రుడి మనసులోనూ నిలబడి తెలుగువారికి రారాజుగా ఒక్కడున్నాడు అనిపించుకొని అతను అందరినీ అలరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాడని తన శౌర్యంతో ఒంటరిగా శంఖాన్ని రోగించి గోలీమార్, జిల్, సౌఖ్యం లాంటి సినిమాలతో మనందరినీ ఎంటర్టైన్ చేసి మొగుడుగా పాస్ మార్కులు కొట్టేసి ఆ తర్వాత శౌర్యం అండ్ 6 అడుగుల బుల్లెట్ గౌతమ్ నందా సినిమాలతో ఎంటర్టైన్ చేసి ఎంటర్టైన్మెంటే నా ఆక్సిజన్ అని పంతం పట్టిన మన గోపిచంద్ గారు. ఐ డోంట్ నో, మధ్యలో ఎవరైనా ఏదైనా సినిమా నేను వదిలేసి ఉంటే ఆ డైరెక్టర్ గారు గుర్తుపట్టుండి ఉంటారు. ఇక్కడ ఇందాక వాళ్ళు రాకముందే చెప్పడానికి తపన ఏమిటంటే అమ్మ వాళ్ళు ఉంటే కనిపెట్టేస్తారని చెప్పిచ్చేశారుగా. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరూ. మనందరం పంతం పట్టాలి, సుమ గారు గిన్నీస్కి ఎక్కాలని. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ, నాకు మంచి వేషం ఇచ్చి మా చక్రి అన్నకి, మా బాగా డబ్బులు ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, నన్ను బాగా చూపించిన మా అన్న ప్రసాద్ మురళి గారికి, అందరికీ పేరు పేరున అన్న రమేష్ గారు, మీరు ఇందాక బాగా ఎక్సైట్మెంట్లో చాలా బాగా మాట్లాడారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. గురుగారు, పూరి గారు నమస్కారం. ఇందాక చెప్పిన దాంట్లో ఒక్క లైన్ వదిలేశాను. మోస్ట్ వాంటెడ్ హీరో ఆఫ్ టాలీవుడ్గా ఎన్నో సాహసాలు చేసిన మా గోపిచంద్ గారికి అంతే రెండే. మంచిదైంది 25th ఫిల్మ్ పిలిచారు, 50th అప్పుడు నా పరిస్థితి ఏంటని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, సో నెక్స్ట్